गुड मॉर्निंग टू वनंदल। टुडे द टॉपिक आई विल टेल यू लाइफ इंश्योरेंस, जीवित बीमा। सो जीवित बीमा लो सेकेंड यूनिट लो उन्नाम। सेकेंड यूनिट लो इकड़ कोनी टॉपिक डिस्कस चेसुकुंटुन्नाम। सो द फर्स्ट टॉपिक क्लेम्स, दावालु। जीवित बीमा कंपनी पॉलिसीदारुलकु चेल्लिंचवलसिन मोत्तान्ने क्लेम्स अंटारु। అనగా ఈ క్లెయిమ్స్ రెండు రకాలుగా ఏర్పడతాయి. సో అందులో ఫస్ట్ వన్ మరణాంతర క్లెయిమ్లు, సెకండ్ వన్ గడువు తేదీ ముగియడం వల్ల కలిగే క్లెయిమ్లు. అయితే జీవిత బీమా పాలసీలో పాలసీదారుడు మరణాంతరము బీమా కంపెనీచే చెల్లింపులను మరణాంతర క్లెయిమ్స్ అని అంటారు. అదేవిధంగా సాధారణంగా బీమా పాలసీలో ప్రమాద క్లెయిమ్స్ను మాత్రమే పరిగణిస్తాం. అయితే ఈ సాధారణ బీమా పాలసీలో ప్రమాద క్లెయిమ్స్ను మాత్రమే పరిగణిస్తారు, వీటినే నష్టపూర్తి క్లెయిమ్స్ అని అంటారు. ఇక్కడ సెకండ్ వన్ యాన్యుటీస్ అంటే వార్షికాలు. బీమా కంపెనీ వ్యక్తుల నుండి ఒకేసారి కొంత నిర్ణీత మొత్తాన్ని గ్రహించి వారు జీవించి ఉన్నంతకాలం నెలసరిగా కానీ సంవత్సరం తర్వాతగా కానీ నిర్ణీతమైన మొత్తంను చెల్లిస్తూ ఉంటుంది. బీమా కంపెనీచే ఇలాంటి చెల్లింపులను వార్షికాలు అని అంటారు. అదేవిధంగా వదులుకోలు. పాలసీదారుడు తన పాలసీ మీద గడువు తేదీలో కానీ ప్రీమియం కట్టడం మానివేసినప్పుడు బీమా కంపెనీ అతనికి ఇచ్చే మొత్తాన్ని వదులుకోలు లేదా వదులుకోలు విలువ లేదా రద్దు విలువ అని కూడా అంటారు. అయితే జీవిత బీమా నిధి, జీవిత బీమా వ్యాపారానికి సంబంధించి రాబడి ప్లస్ వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి వసూలు, చెల్లించాల్సిన పాలసీలపై ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ నిధి ఉపయోగించడం జరుగుతుంది. అంటే వ్యయం కన్నా రాబడి ఎక్కువగా వస్తే ఒక నిధి కింద ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ప్రీమియం, ప్రీమియం పాలసీదారులకు బీమా ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు గాను పాలసీదారులు బీమా సంస్థకు నిర్ణీత కాల పరిమితిలో చెల్లించే నిర్ణీత మొత్తాన్ని ప్రీమియం అంటారు. ఈ ప్రీమియం రెండు రకాలుగా చెల్లించడం జరుగుతుంది. సో ఈ ప్రీమియం మొదటిగా ఏక ప్రీమియం, రెండో ప్రీమియం సాధారణ ప్రీమియం. సో అదేవిధంగా పునర్బీమా, సాధారణంగా బీమా సంస్థలు తమ నష్ట బాధ్యతలను తగ్గించుకోవడానికి ఇతర బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. అటువంటి ఒప్పందాన్ని పునర్బీమా అని అంటారు. అంటే నష్ట బాధ్యతను బదిలీ చేసే కంపెనీ ప్రీమియంలో కొంత భాగాన్ని ఇతర కంపెనీలకు చెల్లిస్తుంది. సో అదేవిధంగా గడువు తీరడం వలన లేదా మరణం వలన చెల్లించాల్సిన క్లెయిమ్స్లో కొంత భాగాన్ని అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ పునర్బీమా కంపెనీయే చెల్లిస్తుంది. అయితే ఈ నష్టాల్లో ఉన్నప్పుడు ఇది ఒక బీమా కంపెనీ మరొక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే పునర్బీమా కంపెనీ అవుతుంది. సో అప్పుడు ఇందులో కొంత ప్రీమియాన్ని ఆ కంపెనీకి బదిలీ చేస్తుంది. అలా బదిలీ చేసినందుకు గాను సో ఆ పునర్బీమా కంపెనీ ఎప్పుడైనా గడువు తేదీ క్లెయిమ్లు కానీ గడువు తీరడం వలన జరిగేవి, మరణం వలన చెల్లించాల్సినవి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ పునర్బీమా కంపెనీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెకండ్ టాపిక్ జీవిత బీమా ప్రాథమిక సూత్రాలు. ఫస్ట్ వన్ బీమా స్వభావం. ఇతర బీమాల వలె నష్ట భయం, బదిలీ సమీకరణం, నష్టాన్ని తగ్గించడం అనే భావాలు జీవిత బీమాకు కూడా వర్తిస్తాయి. కానీ ఇది నష్ట పరిహార కాంట్రాక్టు కాదు. ఎందుకంటే వ్యక్తి జీవిత విలువను ఎవరు అంచనా వేయలేరు, లెక్కించలేరు. సో పాలసీలో ఉదహరించిన మొత్తాన్ని మాత్రమే మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో సెకండ్ వన్ నష్ట పరిహారం. జీవిత కాలపు బీమా పాలసీ సందర్భంలో పాలసీదారుడు మరణించగానే నామినీకి లేదా వారసులకు పాలసీ పైన క్లెయిమ్ను చెల్లించడం జరుగుతుంది. అయితే ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు, సో ఇలాంటి జీవిత కాలపు పాలసీలకు కాలపరిమితి ముగియగానే పాలసీదారుడు మరణించగానే ఏది ముందు జరిగితే ఆ ప్రకారం సో బీమా కంపెనీ క్లెయిమ్ అనేది చెల్లించాలి. అయితే ఎగ్జాంపుల్గా ఉదాహరణ చూస్తే సముద్ర బీమా, అగ్ని బీమా ఇలాంటివి నష్ట పరిహారానికి సంబంధించిన బీమాలు. సో కానీ జీవిత బీమా అంటే వ్యక్తిగత ప్రమాద బీమాలు. సో ఇటువంటివి నష్ట పరిహార కాంట్రాక్ట్లు కావు. అయితే థర్డ్ వన్ అత్యంత విశ్వాసం. జీవిత బీమా అత్యంత విశ్వాసమైనది. ఎందుకంటే ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది. సో ఆ ఒప్పందం పాలసీదారుడు బీమా కంపెనీకి ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండకూడదు. అది వారిద్దరి మధ్య సో ఒప్పందం అనేది ఫుల్ఫిల్ అయ్యేలా ఉండాలి. సో వ్యతిరేక పార్టీ ఏ పార్టీ అయినా సరే అసత్య వివరణ సమాచారం ఇచ్చిన యెడల వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చు. సో అదేవిధంగా ప్రతిపాదన ప్రపోజల్ పత్రంలో విధులు, సో ఏదైతే వారు అంగీకరించారో ఆ వివరణ మాత్రమే పాలసీ ఎండింగ్ వరకు కూడా కట్టుబడి ఉంటుంది ఆ ఒప్పందం అనేది. నెక్స్ట్ వన్ బీమా ఆసక్తి. జీవిత బీమా విషయంలో ఎవరి జీవితంపై వారికి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది అపరిమితమైంది, ఎందుకనగా అంచనా వేయలేము. అయితే
ఈ సూత్రానికి కొంత మినహాయింపు లభిస్తుంది. ఎవరి జీవితం అయితే బీమా చేస్తారో, ఎవరి జీవితంపై అయితే వేరే వ్యక్తి బీమా చేస్తాడో, సో అతను మరణించినప్పుడు బీమా చేసిన రెండో వ్యక్తికి ఆర్థిక నష్టం భరోసా కలిగితే, సో ఆర్థిక నష్టం భరోసా కలిగించవలసిన సందర్భం వచ్చినప్పుడు బీమా కంపెనీ ముందంజలో ఉంటుంది. అంటే ఎవరైతే బీమా పాలసీ తీసుకుని బీమా చేయించుకుంటారో జీవితంపై, వారికి నామినీగా ఎవరైతే ఉంటారో, సో వారికి ఆ యొక్క ప్రపోజల్ ఆర్థిక నష్టం భరోసా అనేది బీమా కంపెనీ ఇస్తుంది. దీన్ని ప్రామిస్ వాగ్దానం ఈ ఒప్పందంలో ఉంటాయి. అంటే వృద్ధ దంపతులు తమ కుమారుడి యొక్క లైఫ్పై, భార్య తన భర్త జీవితంపై, అదేవిధంగా వ్యాపారస్తుడు తన సిబ్బంది జీవితంపై, రుణదాత రుణగ్రస్తుడు జీవితంపై, భాగస్థుడు సహభాగస్తుల జీవితంపై, ఈ విధంగా ఎగ్జాంపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఇలా ఒప్పందం అనేది జరుగుతుంది, అగ్రిమెంట్ అనేది కంపెనీకి అలాగే పాలసీదారుడు మరియు నామినీకి. సో అయితే నెక్స్ట్ వన్ బీమా ప్రీమియం. బీమా ఒప్పందం ప్రీమియంను ప్రతిఫలంగా భావిస్తారు, ఎందుకంటే బీమా రక్షణ పొందినందుకు గాను బీమాదారుడు సంస్థకు చెల్లించే మొత్తాన్నే ప్రీమియం అంటారు. ఈ చెల్లింపులు వాయిదాల రూపంలో ఉంటాయి, అంటే నెలసరిగా 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరం ఇలా ఉండొచ్చు. సో ఈ ప్రీమియం చెల్లింపు విధానాన్ని ముందుగానే నిర్ణయించుకుని సంస్థలో ఒప్పందం చేసుకోవాలి. అంటే ముందుగానే నిర్ణయించుకుని ఒప్పందం చేసుకోవాలి. ఒప్పందం రాసుకున్న సంఘటనల వల్ల జరిగే నష్టాన్ని మరియు కాలపరిమితిని బీమా సంస్థ తమ పూర్వ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అంటే ఈ ఒప్పందం వలన జరిగే నష్టాన్ని మరియు కాలపరిమితిని బీమా సంస్థ తమ పూర్వ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా అంచనా వేసిన ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. ఈ మొత్తంలో సంస్థకు అయ్యే నిర్వహణ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. సాధారణంగా ప్రీమియంను పాలసీ అమల్లోకి రావడానికి ముందే బీమా సంస్థకు చెల్లిస్తారు. రక్షణ పత్రం లేదా పాలసీ పత్రం. బీమా ఒప్పందంలో బీమా చేసే వ్యక్తి ప్రతిపాదన పత్రాన్ని సంస్థకు అందజేస్తారు. సో వాస్తవానికి ప్రతిపాదన పత్రం బీమా సంస్థయే ముద్రించి సరఫరా చేస్తుంది. దీనిలో అంశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉన్నాయని అన్నిటికీ భావించి పాలసీదారుడు సంస్థ సంతకం చేసి బీమా సంస్థకు ఇస్తాడు. సో దీన్నే ప్రతిపాదన పత్రం, అంగీకార పత్రం అని తెలిపినట్లుగా చెప్పవలను. ఈ సమయంలో బీమా ప్రతిపాదన చేసే వ్యక్తికి తాత్కాలికంగా ఒక పత్రం కూడా ఇస్తారు. సో ఈ పత్రాన్ని రక్షణ పత్రం లేదా కవర్ నోట్ అని కూడా అంటాము. సో పాలసీ జారీకి ముందుగా బీమా సంస్థ పాలసీదారుడితో ఒక అంగీకార పత్రంగా ఒప్పందానికి వచ్చినట్టు బీమా సంస్థ బీమాదారుడుకు అందజేయు పత్రాన్ని రక్షణ పత్రం అని, పాలసీ జారీ కాగానే ఈ రక్షణ పత్రం అనేది రద్దవుతుంది. అదేవిధంగా బీమా పాలసీ. సో బీమా పాలసీ అనేది ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినప్పుడు బీమా చేసిన మొత్తాన్ని ఇస్తాను అని సో బీమా సంస్థ వాగ్దాన పత్రాన్ని రాసి ఇస్తుంది. ఇది బీమా సంస్థ బీమాదారుడికి మధ్య జరిగిన ఒప్పందం. రాతపూర్వకంగా రాసుకున్న ఈ పత్రాన్ని బీమా పాలసీ అంటాము. ఇందులో షరతులు, ప్రధాన అంశాలు ఉంటాయి. ఇరు పార్టీలు లోబడి ఉండాలి. సో ఆ ప్రకారమే ఒప్పందం అనేది అమల్లోకి వస్తుంది, కాంట్రాక్ట్ చట్టంలో తెలిపిన విధంగా. సో ఇరు పార్టీలు ఈ సూత్రాల ప్రకారం ఏదైనా కాంట్రాక్టు లిఖితపూర్వకంగా నోటి మాట ద్వారానే చేసుకుంటారు. సో సముద్ర బీమా తప్ప మిగిలిన బీమా అన్ని ఒప్పందాలకు కూడా లిఖితపూర్వకంగా నోటి మాట ద్వారా ఉంటాయి. అయితే బీమా పాలసీలో బీమా ఉద్దేశం, అమలు జరుపు తేదీ, బీమా మొత్తం, ప్రీమియం మొత్తం, ప్రీమియం చెల్లింపు పద్ధతిలో ఇవన్నీ కూడా ఈ యొక్క బీమా పాలసీలో పొందుపరచబడి ఉంటాయి. ఏదైనా వివాదం జరిగితే న్యాయశాస్త్రం ద్వారా అమలు జరుపుటకు కూడా ఆధిక్యత అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ నామినేషన్. ఒప్పందం సమయంలో కానీ లేదా ఆ తరువాత కానీ పాలసీదారుడు తనకు రావలసిన మొత్తాన్ని తరుణ మరణాంతరము ఎవరికి చెల్లించాలో వారిని పేరును కూడా సూచించాలి. ఆ సూచించిన వ్యక్తియే నామినీ అంటారు. అన్ని రకాలుగా అమల్లో లేని నామినీ పద్ధతిని ఉపయోగిస్తారు. ఒకసారి తెలిపిన నామినీని పేరును రద్దు చేసి వేరే వ్యక్తి పేరును నామినీగా కూడా మధ్యలో కావాలంటే సూచించవచ్చు. ఈ రద్దు లేదా మార్పు అనేది లిఖితపూర్వకంగానే తెలియజేయాలి, రెండోసారి మార్చుకోవాలంటే. సో అయితే సంస్థ ఎటువంటి రుసుము తీసుకోదు దీనికి గాను. అయితే ఈ మార్పు తమ రికార్డుల్లో నమోదు చేస్తుంది. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే నామినీకి హక్కు అనేది లభిస్తుంది. సో తను పాలసీ తీసుకున్నప్పుడు నామినీని ఒకరిని, ఆ తర్వాత మధ్యలో మార్చాలనుకున్నా అది కూడా వీలు పడుతుంది, కానీ లిఖితపూర్వకంగా ఉండాలి కేవలం. సో అందుకు ఎటువంటి రుసుము అనేది బీమా సంస్థ వసూలు చేయదు.
బీమా క్లాజులు గురించి వివరించండి. జీవిత బీమా పాలసీ పత్రం వెనుక భాగంలో ఈ క్రింది క్లాజులు ముద్రించబడతాయి, అంటే వయస్సు రుజువు. సో బీమా ప్రీమియం వ్యక్తి వయస్సు ఆధారంగా నిర్దించబడుతుంది. బీమాదారుడు ప్రతిపాదన చేసే సందర్భంలో తన వయసును తెలియజేస్తాడు, అంటే బీమా చట్టం 1938 ప్రకారం బీమాదారుడు తెలిపిన వయసు నిజమేనని బీమా సంస్థ నమ్ముతుంది. సో ఆ విధంగా ఆ వయసు యొక్క సమాచారాన్ని ఎప్పుడైనా బీమాదారుణ్ణి సంస్థ ప్రశ్నిస్తుంది. ప్రీమియం చెల్లింపు అనుగ్రహ దినాలు. జీవిత బీమాలో ప్రీమియం వాయిదాలు చెల్లించడానికి గడువు తేదీ నుండి అదనంగా కొన్ని రోజులు వ్యవధి అనేది ఉంటుంది. వీటిని అనుగ్రహ దినాలు అని అంటారు. సో 6 నెలలు, 3 నెలలు చెల్లించే ప్రీమియంనకు 30 రోజులు అదనంగా, నెలసరి వాయిదా పాలసీలకైతే 15 రోజులు అదనంగాను గడువు ఇస్తుంది. ఒకవేళ ఈ అదనపు గడువు సమయంలో బీమాదారుడు మరణించిన యెడల వాయిదాకు బాకీ సొమ్మును మళ్ళీ తదుపరి వాయిదా సొమ్మును తగ్గించి పాలసీలో తెలిపిన మొత్తాన్ని క్లెయిమ్గా బీమా సంస్థ చెల్లిస్తుంది. అయితే రద్దు అయిన పాలసీ పునరుద్ధరణ. ఏ కారణం చేతైనా పాలసీ రద్దు అయితే దాన్ని పాలసీదారుడు తన జీవితంలో ఎప్పుడైనా పునరుద్ధరించుకోవచ్చు. అయితే చెల్లించిన మొదటి ప్రీమియం తేదీ నుండి పాలసీ మొత్తం చెల్లింపు కాలంనకు, అంటే ముందు 5 సంవత్సరాలలోపు మాత్రమే పునరుద్ధరించుకోవాలి. బకాయి పడిన అన్ని వాయిదాల సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తూ, సో అందుకు గాను కారణాలు కూడా సంస్థకు తెలియజేయాలి. ఈ విధంగా సంస్థ అంగీకరించినప్పుడు, సో ఆ విధంగా బీమా సంస్థ బీమాదారులకు ఆ విషయాలన్నింటినీ కూడా కార్పొరేషన్ అభ్యర్థ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు ఈ విషయంలో అని ఒక విషయాన్ని బీమాదారుడికి కూడా బీమా సంస్థ తెలియజేయాలి. సో అదేవిధంగా పాలసీ జప్తు కాకుండా నిబంధనలు. కొన్ని రకాల పాలసీలు తప్ప మిగిలిన జీవిత బీమా పాలసీలకి సూత్రం వర్తిస్తుంది. ఒక పాలసీదారుడు ఏ కారణం చేతైనా వాయిదాల్లో వరుసగా కొన్ని ప్రీమియంలు చెల్లించని యెడల పాలసీ రద్దు అవుతుంది. దానిపై అప్పటి వరకు చెల్లించిన వాయిదాల మొత్తం తగ్గి ఆర్జించి లాభాలు కలిపి నిర్ణీత కాలం పూర్తిగానే చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని పేడప్ విలువ అంటారు. సంస్థకు రావలసిన బకాయిలు, వాటిపై వడ్డీ, ఇవన్నీ వసూలు చేసుకుని మినహా మాత్రమే చెల్లించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో జప్తు. బీమా చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ప్రతిపాదన పత్రాలు తెలిపిన ప్రధాన వివరాలను, సో అన్నీ కూడా అవసరమైన సమాచారాన్ని ఉంచారు అని, అవసరమైన సమాచారాన్ని అమలు పరచాలి అని. సో అదేవిధంగా 2 సంవత్సరాల లోపు బీమా సంస్థ గుర్తించవలసిన పాలసీలు రద్దు చేయవచ్చు. అయితే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంను ఆర్జించిన లాభాలు బీమా కార్పొరేషన్కు సొంతం అవుతాయి. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పాలసీ అమలుపై ఎలాంటి ప్రభావము ఉండదు. సో పాలసీలు జప్తు చేసినప్పుడు అయితే దానికి ఆత్మహత్య, తన జీవితంపై బీమా చేసిన పాలసీదారుడు పాలసీ కొన్ని సందర్భాల్లో జప్తు. సో ఈ విధంగా జప్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆత్మహత్య, తన జీవితంపై బీమా చేసిన పాలసీదారుడు పాలసీ ప్రారంభమైన 1 సంవత్సరకాలంలోపు ఆత్మహత్య చేసుకుంటే బీమా పాలసీ రద్దు అవుతుంది. అంటే అతని మానసిక స్థితి సరిగా ఉన్నదా లేదా అనేది ప్రశ్న కాదు. 1 సంవత్సరకాలం తర్వాత ఆత్మహత్య చేసుకుంటే సంస్థ పాలసీని విధిగా ఇక్కడ కొనసాగించడం జరగదు. పాలసీ ప్రారంభమైన 1 సంవత్సరకాలంలోపు గనక ఆత్మహత్య చేసుకుంటే పాలసీ రద్దు అవుతుంది. అలా కాకుండా 1 సంవత్సరకాలం తర్వాత ఆత్మహత్య చేసుకుంటే ఆ పాలసీ కొనసాగుతుంది, నామినీ దాన్ని కొనసాగించవచ్చు. సో అయితే నామినీకి ఆ యొక్క మొత్తం అమౌంట్ తిరిగైనా ఇచ్చేయచ్చు క్లెయిము, లేదంటే కొనసాగించవచ్చు. హామీ గల సరెండర్ విలువ. పాలసీ ప్రారంభమైన నిర్ణీతమైన 1 సంవత్సరాల వరకు ప్రీమియంను సక్రమంగా చెల్లించాలి. అయితే ఎప్పుడైతే చెల్లించలేదో అప్పుడు ఆ పాలసీలోని తాత్కాలికంగా రద్దు అవుతుంది. కనీసం 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించబడి పాలసీ విషయంలో పాలసీదారుడు పాలసీలను రద్దు చేసి సొమ్మును తిరిగి చెల్లించమని సంస్థకు కోరవచ్చు. 3 ఇయర్స్ గనక అతను కంటిన్యూగా ఆ యొక్క పాలసీ అమౌంట్ను చెల్లిస్తే దాన్నే సరెండర్ విలువ అంటారు. అలాంటి సందర్భాల్లో మొదటి సంవత్సరంలో చెల్లించిన ప్రీమియంను సరెండర్ ఛార్జీలను మినహాయించి మిగిలిన సొమ్మును సంస్థ చెల్లిస్తుంది. ఏమైనా బకాయిలు ఉంటే అవన్నీ కూడా, అంటే మొదటి సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం తీసేసుకుంటుంది. ఏదైనా సరెండర్ ఛార్జీ ఇస్తున్నందుకు కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది. మిగతా అమౌంట్ని ఇస్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఏ సమయంలోనైనా పాలసీ రద్దు చేస్తే